నమస్తే, నేను రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. మన మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఆసనాస్ చెప్తాను. మన మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్ చేయాలంటే బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేస్తే మనకి ఫోకస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసేటప్పుడు మనకి మైండ్, బాడీ ఒక దగ్గరే ఉండాలి, అవేర్నెస్ కావాలి. మన మైండ్ ఇంకా బాడీ అవేర్నెస్ కావాలి, కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అండ్ డిటర్మినేషన్, అంటే ఇది నేను చెయ్యాలి, చేయగలను అన్న పాజిటివ్నెస్ పెరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఆ బ్యాలెన్స్ చేస్తూ ఆసనాన్ని హోల్డ్ చేయాలి, కాబట్టి పడిపోవద్దు అనేది డిటర్మినేషనే కదా నేను చెయ్యాలి అని అనుకునేది. సో దాని ఇలా బ్యాలెన్సింగ్ ఆసనాస్ 3 చెప్తాను మీకు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి వృక్షాసన, లైక్ హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి నమస్తే పెట్టండి. ఇక్కడి నుంచి లెగ్ పైకి, మీకు ఎక్కడి వరకు అవుతే అక్కడి వరకు ఇలాగా లెగ్ టచ్ చేయండి. సో ఎగ్జాక్ట్లీ నీ పైన కాకుండా ఇద్దరు కింద, నీ కింద కానీ నీకి పైకి, ఇక్కడ సైడ్న, తొడకి సైడ్న కానీ ఇలాగా పెట్టుకోండి. మీకు ఇలాగ బ్యాలెన్స్ అవ్వట్లేదు అంటే ఇనీషియల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాల్ సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఇలాగ. ఓకే, వాల్ సపోర్ట్ తీసుకొని స్లోగా హ్యాండ్స్ లిఫ్ట్ చేసి నమస్తే చేసి మెల్లగా బ్యాలెన్స్ వస్తుంది అన్నప్పుడు స్లోగా వాల్ సపోర్ట్ తీసేసి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగ రెండు సైడ్స్ చేసుకోండి. ఈ ఆసన చేసేటప్పుడు ఏదన్నా పాయింట్ మీద ఫోకస్ చేయండి, ఎదురుగా ఫోకస్ చేసి హోల్డ్ చేయండి. ఆసన 1 మినిట్ వరకు హోల్డ్ చేయండి. ఇలాగ 2 సైడ్స్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత ఇంకొకటి నటరాజ్ ఆసన. దీంట్లో ఇలాగా లెగ్ పట్టుకొని టర్న్ చేసుకొని హ్యాండ్ లోపల నుంచి తీసుకోవాలి, ఇలా బయట నుంచి కాదు లోపల నుంచి తీసుకొని. ఓకే, స్లోగా ఇది లెగ్ పైకి లేచినప్పుడు బాడీ కిందకి దిగాలి. సో ఇది కూడా 1 మినిట్ హోల్డ్ చేసుకోండి, 2 సైడ్స్ చేయండి. ఇంకొక ఆసన వచ్చేసి వీరభద్రాసన 3. హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి ఇంకొకసారి డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్స్హేల్ చేస్తూ స్లోగా కాల్ పైకి లిఫ్ట్తో హ్యాండ్స్ ముందుకి బాడీని లో వచ్చేసి లాగ్, ఇలాగా బ్యాలెన్స్ చేసుకోండి, 2 సైడ్స్ చేసుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసేటప్పుడు సడన్గా కాలు ఇలా పెట్టేసుకొని ఇలా అన్నారు అనుకోండి, సో మొత్తం బాడీ అంతా వాబుల్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్ చేయాలి అంటే ఒక్కసారి ప్రాక్టీస్ దిస్, మీ బాడీ వెయిట్ని ఒక లెగ్ నుంచి ఇంకో లెగ్కి ఇలాగా షిఫ్ట్ చేయండి, స్వింగ్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా ఇలాగ షిఫ్ట్ అయిన తర్వాత స్లోగా మీకు ఎప్పుడైతే బ్యాలెన్స్ అనిపిస్తుందో, అంటే ఇలాగ లిఫ్ట్ చేస్తే ఓకే ఉన్నాను, మెల్లమెల్లగా ఇలా లిఫ్ట్ చేసుకోండి. ఓకే, బాడీ వెయిట్ షిఫ్ట్ చేస్తున్నాం కదా ఒక కాలు నుంచి ఇంకో కాలు, సో అప్పుడు ఫర్మ్గా మనకి ఎప్పుడు బ్యాలెన్సింగ్ ఆసనాస్కి ఎప్పుడు కాలు పాదం మొత్తం ఈ ఎడ్జ్ మొత్తం అంతా మొత్తం సోల్ అంతా మ్యాట్ మీద గట్టిగా ఒత్తి పెట్టాలి. టోస్ అన్నీ కూడా చాలా గట్టిగా గ్రిప్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే బ్యాలెన్స్ అనిపిస్తుందో అప్పుడే ఇంకొక లెగ్ లిఫ్ట్ చేయండి. ఓకే, లిఫ్ట్ చేసి ఆసన చేయండి, వృక్షాసన కానీ, వీరభద్రాసన కానీ, నటరాజాసన కానీ. దీనికి ముందు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే, బ్యాలెన్సింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీరు లెగ్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి ఇలాగ. ఓకే, ఇలాగ 1 మినిట్ హోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకొక లెగ్ ఇలాగ. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ దాని తర్వాత నేను చెప్పిన ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి, మీకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, మీ మైండ్ స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇవన్నీతో పాటు కూడా ఇంకొక ముద్ర మీకు చెప్తాను, దాంతో కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది మీకు. సో ఈ ముద్ర వచ్చేసి గణేష ముద్ర. ఇది ఎలా చేయాలి అంటే, ఇలాగ ఒక చేతిలో ఒకటి ఇలాగ పట్టుకొని, ఈ థమ్ ఫింగర్ ఉంది కదా, థమ్ ఫింగర్ని ఇట్లాగ ఈ గ్యాప్లో ఇలా పెట్టాలి, ఇటు సైడ్ కూడా ఇలాగ. ఓకే, ఇలా కనిపిస్తుంది. ఇలాగ చెస్ట్ ముందర పెట్టుకోండి, మన అనాహత చక్ర ఉంటుంది కదా చెస్ట్ దగ్గర. సో ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఒక 15 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి.
మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్ చేస్తూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డల్నెస్ ఈ ముద్రతోని మీకు ఏదైనా డల్గా అనిపించినా కూడా, మీకు ఛాతీలో బరువుగా అంటే సాడ్గా ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఏదో బరువుగా అన్న ఫీలింగ్ వస్తుంది కదా, సో అవన్నీ కూడా పోతాయి, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకు డిటర్మినేషన్ పెరుగుతుంది. సో ప్రాక్టీస్ చేయండి ముద్ర ఎవ్రీడే 15 మినిట్స్, అండ్ నేను చెప్పిన ఆసనాస్ కూడా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా యోగా చేయండి, సింపుల్ ఆసనాస్ పిక్ చేసి మీకోసమని చెప్తున్నాను. ఎవరైనా చేయగలిగే ఆసనాలు అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి.